పాపం దేవుడు ఒప్పుకోడు, దేవుడు బాధపడతాడు నా విషయంలో అని తెలిసిన వాడు ఎవడైనా సరే ఏం చేస్తాడంటే ఒప్పుకుంటాడు, ప్రభువా ఆ దోషం నా బిడ్డల మీదకి రాకూడదు, ఆ బలహీనత నా బిడ్డల మీదకి రాకూడదయ్యా, నేను చేసిన పాపానికి ఉగ్రత నా ఇంటి మీదకు రాకూడదయ్యా. దేవుడు అన్నాడు దావీదు నువ్వేనా, నువ్వేనా పని చేసింది కదా. అనేక స్థలాల్లోకి వెళ్తున్నాం, అనేక రకాల పరిస్థితులు గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. దేవుని వాక్యంలో గర్భిస్తుంది, పరలోకానికి ఏర్పాటు చేయబడిన పెట్టవు కదా, రక్షణ మార్గంలోకి వచ్చినటువంటి పెట్టవు కదా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కదా, ఏర్పాటు చేసుకున్నాడు కదా, దేవుడు అసలు నిన్ను నమ్మాడు కదా, ఎంత నమ్మాడు నిన్ను, ఎంత నమ్మాడు, నీ చేత గొప్ప కార్యాలు చేయించడానికి కూడా వెనకాల నా బిడ్డ అది చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడ్డా. ఎక్కడున్నాం మనం, ఎక్కడున్నాం మనం తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు ఈరోజు దేవుడు సంఘంలో ఉన్నతంగా కూర్చోబెట్టాడు కదా, వాళ్ళ నాయన ప్రార్థనకి వెళ్తున్నాడు అని అందరు అనుకుంటున్నారు మన గురించి, వాళ్ళ నామ ప్రార్థనకి వెళ్తుంది అనుకున్న బూతులు తెచ్చేవాడు, నేను నడవాలి బూతులు తెచ్చరు, గొడవలు నడుపుకునేవాడు నేను చూసి గొడవలు ఆడుకోరు. నీకంత కృపిస్తే కొన్ని కొన్నిసార్లు నువ్వు చేస్తున్న ఆలోచన ఎక్కడికెళ్ళిపోయింది, నో కవరింగ్ దేవుడి దగ్గర. ఒప్పుకుంటే దేవుడు గొప్ప దేవుడు అండి, నేను నమ్మాడు దేవుడు, దావీదు గారి సింహాసనం ముందే ఇచ్చాడు, నీకు ఇంకా ఇవ్వలా, ఏ సింహాసనం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఏ స్థాయిలో దేవుడు నిన్ను హెచ్చరించాలని ఆలోచన చేస్తున్నాడు, సూపర్ న్యాచురల్ పవర్ దేవుడు, అద్భుతాలు చేయడానికి దేవుడు సమర్థుడు, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి కూడా సమర్థుడు, నీ మనస్సాక్షిని నీ మనస్సును పశ్చాత్తాపంతో నింపుతూనే ప్రభువుని అడిగితే నేను గుండెల మీద ఎత్తుకునే దేవుడు ఆయన. మనుషులు లోకానుసారంగా ప్రియవాడిని వెనకలాగుతారు, వెనకటి ఆచారాలు కదా, వెనకటి బలహీనతలు కదా, మెల్లిగా నిన్ను పడేయటానికి సైతంగా వాడే ఆయుధాలు అవన్నీ, మనం రోషానికి పౌరుషానికి పోతాం నా వాళ్ళు నా వాళ్ళు అని. రేపు ఏదైనా సమస్య వస్తే నేను తీవ్రం పట్టుకోవాలి, నాకు తెలిసిన ఒక మనిషి ఉన్నాడు అద్భుతంగా దేవుడు నయపరిచాడు, నేనే అనిపించింది నేను సేవకుండా ఉండి అతనిలాగా, అతను విశ్వాసి నేను సేవకుండి అతనిలాగా నేను ఎందుకు సేవ చేయలేకపోతున్నాను, ఒక విశ్వాసి గొప్ప సేవ చేస్తున్నాడు, కరపతాలు పంచుతున్నాడు, వాక్యం చదువుతున్నాడు, సాక్ష్యం చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు మయపరుస్తున్నాడు, రోజంతా ఏదో పరిచర్య చేస్తున్నాడు, నేను సాగుకుండా ఉండే నేను సువార్త సరిగ్గా అందించలేకపోతున్నాను, కరపత్రాలు పంచలేకపోతున్నాను, ప్రార్థన సరిగ్గా చేయలేకపోతున్నాను, వాక్యం సరిగ్గా చెప్పలేకపోతున్నాను, బాధేస్తున్నాను చాలాసార్లు, పరిగెత్తాడు. ఒకరోజు నీ పిల్లలు పెళ్లి చేయాలంటే ఏమనుకున్నావో మా దగ్గర రావాల్సిందే అని వాడు బంధువులు వచ్చారు. నీకు అన్నం పెట్టినడుగు దేవుడికి తెలీదా, నిన్ను పోషించాడు దేవుడికి తెలీదా, నిన్ను బలపరిచి గొప్ప చేసాడు తెలీదా, నీ పిల్లల్ని ఎలా పెంచాలో, నీ పిల్లల్ని ఎవరు తీయాలో, నీ బిడ్డల జీవితాలు ఆశలు దేవుడు తెలీదా, అక్కడ పడిపోయాడు సహోదరుడు, తిరిగి నువ్వు మళ్ళా వెనక్కి వస్తేనే నీ పిల్లలకు మా పిల్లల్ని ఇస్తావు అని లింక్ పెట్టింది సైతాన్, ఆలోచనలో పడ్డాడు, ఆలోచనలో పడ్డాడు. ఆ దేవుడు అంతకంటే మీకంటే గొప్ప సంబంధాలు నేస్తాడు మాట చెప్పాల్సిన ఆయన, అయ్యో నా ముందు నా దూరం అవుతున్నా అని చెప్పేసి బైబిల్ పక్కన పెట్టేసి, ప్రార్థన ఆపేసి, వాక్యం పక్కన పెట్టేసి, సువార్త ఆపేసి, దేవుని సన్నిధి దేవుని మందిరానికి ఆగేసి ఆయన ఏం చేశాడు తెలుసా, తన బంధువుల దగ్గరికి వెళ్ళిపోయాడు, వాళ్ళందరూ మసీదుకి వెళ్తారు, ఎవరు మసీదుకి వెళ్ళాడు, లాంచిపోయి కొనుక్కున్నాడు,
టోపీ పెట్టాడు, కళ్ళకు సుర్మా పెట్టాడు. మామూలుగా అంతకుముందు ఎలా ఉండడం తయారయ్యాడు. భయంకరమైన విషయం ఏంటంటే కరెక్ట్గా 6 నెలల్లో మనిషి చచ్చిపోయాడు. అంతే 6 నెలల్లో, 6 నెలల్లో అవుట్ ఆఫ్ కావాలి క్యాన్సర్ వచ్చేసింది. లాస్ట్ దశలో పిలిచి అడిగాడు, పాస్ గారు క్షమించమని దేవుడు అడిగాడు నా విషయంలో, చాలా పాపం చేశాను అని చెప్పి ఏడ్చేస్తే దేవుడు నీ ప్రార్థన ఉంటాడు, నువ్వు చేయి ప్రార్థన అంటే ఏడ్చాడు. అయ్యా నా మందుల కోసం, నా పిల్లల కోసం తిరిగి లోకానికి వెళ్ళిపోవాల్సి వచ్చాను, మనస్సాక్షి చచ్చిపోయాను, ప్రతి క్షణం బాధపడుతున్నాను, చచ్చిపోతే నరకానికి వెళ్తానేమో అని ఏడ్చాడు. ఒక రోజు పొద్దున్న నాకు ఫోన్ వచ్చింది, మా నాన్న చనిపోయాడు అన్న అని చెప్పాడు. చాలా బాధ వేసింది నాకైతే. చివరిదాకా దేవుళ్ళు ఉండి చివరిలో చూసారా, సైతాగడేసిన వాళ్ళకి ఆ వాళ్ళు దొరికిపోయారు. దేవుడు బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, దేవుని సన్నిధికి వచ్చేసావు, దేవుళ్ళు ఉన్నావు. లోకంలో ఉన్న వారికంటే నీలో ఉన్నవాడు శక్తి మాత్రం. లోకంలో నువ్వు ఏవైతే కోరుకున్నావో అంతకంటే ఉన్నతంగా దేవుడు ఇవ్వగలడు. దేవుని కోసం నిలబడితే, దేవుని కోసం నిలబడితే అద్భుతాలు చేస్తాడు. నిన్ను నిలబెట్టి నిన్నే సాక్షిగా దేవుడు అనుకుంటాడు. ఇది వాస్తవం, ఇది సత్యం. బైబిల్ చూస్తున్న మాట, దేవుని వాక్యం. జయించు అయితే మనం ఫైట్ చేయాలి, జయించాలి, జయించాలి. కొన్నిసార్లు దేవుని వాక్యం మనకి కఠినంగా ఉంటుంది, చేతిగా ఉంటుంది. పాసిగా చెప్పిన మాటలు కఠినంగా ఉంటాయి. నా మీద కోపడి మీకు ఉపయోగం లేదు కదా, మీ మేలు కోసమే కదా ప్రార్థన చేస్తున్నాను కదా. నేను దేవుడు చెప్పమన్న మాట మాత్రమే చెప్తాను కదా. నేను ప్లీజ్ మీరు నిత్య జీవానికి వారసులు అవ్వాలి. ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, స్తోత్రాలు. ఈ ప్రాంతంలో సేవకులుగా మీరు నన్ను ఏర్పాటు చేశారు. మీ ప్రజలకి ఈ వాక్యాన్ని అందించమని చెప్పారు ప్రభువా. మీ వాక్యాన్ని మీ బిడ్డలకు అందించానయ్యా. ఈ మాటలు ఎంతమంది హృదయాల్లో తండ్రి మీరు సిద్ధపరిచారో భద్రపరిచారో సూటిగా మాట్లాడారు. నీతిమంతులైతే ప్రభు అందరూ కాదు, బలహీనమే. కానీ మీరు రక్త ప్రోక్షణ ద్వారా మాకు విడుదల దొరికింది. పశ్చాత్తాపం ద్వారా మేము మీ సన్నిధికి సమీపించగలిగాము. ఈరోజు నిరీక్షణ కలిగిన వారు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నిత్య జీవానికి పర్వరాజుల వారసేమని అభిషేకించారు. మా అభిషేకం పోగొట్టుకోకుండా, మాకు ఇచ్చిన మీ కృప మేము పోగొట్టుకోకుండా మీ సన్నిధిలో నాయన అయ్యా ఎప్పటికప్పుడు పరీక్షించుకొని స్థుతించే భాగ్యం దాచింది. కొంచెం సహాయం చేయండి. మీ పాదాలు పడు, మీ నామాన్ని స్థుతిస్తున్న ప్రశ్నలు సహాయం చేయండి. మీ సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ, పసిపిల్లల్ని, వృద్ధుల్ని, స్త్రీలను, పురుషుల్ని, సహోదరుల్ని అందరినీ బలపరిచి మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి.